ఉన్న రోజుల్లో జిల్లాల వారి కవరేజ్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ సహకరించేవాడు ఆయన. పేరు గుర్తులేదు నాకు. ఆయన మంత్రిగా ఓకే అయ్యాక ఆయన ఇంటర్వ్యూకి పిలిస్తే ఆయన వచ్చి మాట్లాడింది నాకు షాక్ అనమాట. సాయి గారు మీరు మర్చిపోయి ఉంటారు, చాలా మంది కలిసేటువంటి క్రమంలో నేను ఫోటోగ్రాఫర్గా చేసేవాడిని అండి, మీకు చాలా సార్లు అక్కడి నుంచి హెల్ప్ చేశానండి, మీతో మీకు కమ్యూనికేట్ చేశానండి అని చెప్పి. అంటే అంత ఒద్దికైనటువంటి మనిషి చాలా. అందుకనే తర్వాత నాకు ఆయన రెండు మూడు ఇంటర్వ్యూలు కూడా ఆయన దిగేటప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఇంటర్వ్యూలు హయ్యెస్ట్ చేసింది నేనే ఆయనతో. ఎందుకంటే అంత రెస్పెక్టబుల్గా ఉంటాడు. ఇప్పుడు శ్రీనివాస వర్మ అయిన అంతే, లేకపోతే శివకృష్ణ రాజన్ అంతే కదా. అట్లాంటి వాళ్ళు కాకుండా పుట్టుకతోనే నేను కోటీశ్వరుని, నాకెవడూ లెక్కలేదు అనేటువంటి వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళని చులకని చేస్తే ఏమవుతుంది? భారతీయ జనతా పార్టీ ఇప్పటికే నిన్న అంబికాకృష్ణ చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ టీడీపీ బీజేపీ అని రెండు వర్గాలైనాయి అని చెప్పినట్టు ఇప్పటికి సైకలాజికల్ గా బీజేపీ ఓటర్లు అట్లా ఉన్నారు. నువ్వు వాళ్ళని రెచ్చగొట్టే కొద్దీ అదే అవుతుంది కదా. అది తెలుగుదేశానికి వీళ్ళు ప్రయోజనం చేసి పెడుతున్నారా? చంద్రబాబు గారికి ఒక్క ఓటు కూడా ఈ యదవల వల్ల రాదు. ఇట్టడి దిక్కుమాల కామెంట్ పెట్టి యదవల వల్ల రాదు. ఎందుకంటే బూతులు తిట్టే యదవని చూసి ఎవడోటేస్తాడని? ప్రాక్టికల్ గా చెప్పాలంటే నీకు గుల ఉన్నటువంటి వాడు ఆల్రెడీ నీ గులా కాబట్టి ఇంక కొత్తగా ఓటు ఏంది? నువ్వు కన్విన్స్ చేయాలంటే ఇదివరకటి వాళ్ళు, ఇప్పుడు అతను ఉంటాడు విజయ్ కుమార్, విజయ్ కుమారు, విజయ్ భాస్కరు ఇట్లాంటి వాళ్ళు టాక్టికల్ గా పెడతారు. టాక్టికల్ గా అంటే ఆలోచనాత్మకమైనటువంటి రూట్ లో పెడతారు. అతను చేకూరి అమెరికా వాస్తవిక